హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్ అండ్ జాబ్ క్యాలెండర్ రెడీ రెండు మూడు రోజుల్లో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటగిరీలో పోస్టులు వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసే వివరాలతో మనకి జాబ్ క్యాలెండర్ అనేది రాబోతుంది నోటిఫికేషన్ వచ్చిన నాలుగు నెలల లోపే ప్రక్రియ పూర్తి ఇప్పటికే శాఖల వారీగా జాబితా సిద్ధం అండ్ ఆ తర్వాత అధికారుల స్థాయిలో కసరత్తు పోతాయి సో ఇది మనకి దిశ పేపర్లో వచ్చిందనమాట అండ్ రెండు మూడు రోజుల్లో మనకి జాబ్ క్యాలెండర్ రాబోతుందని చెప్పి దాదాపు పద్దెనిమిది వేల ఉద్యోగాలకి భర్తీకి ప్లాన్ చేస్తున్నట్టు మనకి దిశ పేపర్లో వచ్చింది వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఎవరి ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనం న్యూస్ అనేది చదువుతాం జాబ్ క్యాలెండర్ సిద్ధమైంది రెండు మూడు రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేయనున్న పోస్టుల వివరాలతో దీన్ని రూపొందించారు దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు వాస్తవానికి ఇప్పటికే దీనిని రిలీజ్ చేయాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కారణంగా క్యాలెండర్ రూపొందించే ప్రక్రియ ఆటంకాలు ఎదురయ్యాయి ఎన్నికల ముగిసిన అనంతరం కసరత్తు మొదలుపెట్టిన అధికారులు శాఖల వారీగా ఉద్యోగాల ఖాళీల వివరాలు సేకరించి లిస్టును సిద్ధం చేశారు పద్దెనిమిది వేల పోస్టులకు సంబంధించిన వివరాలతో సో టోటల్గా పద్దెనిమిది వేల పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మనకి జాబ్ క్యాలెండర్లో ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం వచ్చే ఏడాది సెప్టెంబర్ లోపు ఖాళీ కానున్న పోస్టులను సైతం పరిగణలోకి తీసుకుంది అందుకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ తయారు చేసినట్టు సమాచారం అందులో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్తో పాటు జిల్లా స్థాయి పోస్టుల వివరాలు కూడా టీచర్ జూనియర్ అండ్ డిగ్రీ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల వివరాలు కూడా విడివిడిగా పేర్కొన్నట్టు టాక్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే తొలి జాబ్ క్యాలెండర్తో సుమారు పద్దెనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఆగస్టు నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రాజకీయ విమర్శలు కొన్ని రోజులుగా ఉద్యోగాల భర్తీపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్లు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుందనే విమర్శలు ఉన్నాయి దీంతో ప్రస్తుతంగా ఉన్న ఖాళీలతో పాటు వచ్చే ఏడాది సెప్టెంబర్ లోపు ఏర్పడే ఖాళీలకు సంబంధించి వివరాలు అధికారులు సేకరించారు సీఎం ఆదేశించడంతో పాటు అధికారులు ఖాళీ వివరాలను ఫైనల్ చేశారు నోటిఫికేషన్ ఇచ్చిన నాలుగు నెలల్లో పూర్తి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది ఎప్పుడు మెయిన్స్ నిర్వహిస్తారు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు అనే అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారు నోటిఫికేషన్ ఇచ్చిన నాలుగైదు నెలలలోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఒకవేళ కోర్టు కేసులు పడితే ఆ భర్తీ ప్రభావం ప్రక్రియపై పడి నియామకాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు వర్సిటీలకు మినహాయింపు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లు యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ అంశం లేదని తెలుస్తుంది వర్సిటీల్లోని టీచింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసేలా ప్రత్యేక బిల్లును తయారు చేసింది కానీ ఆ బిల్లుపై అప్పటి గవర్నర్ తమిళసై సంతకం చేయకుండా కేంద్రానికి సిఫారసు చేయడంతో పెండింగ్లో పడింది సో ఇదన్నమాట జాబ్ క్యాలెండర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ సో దాదాపు చాలా పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది అండ్ మనకి ఇంజనీరింగ్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన ఖాళీలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది అండ్ ఆర్టీసీ సంబంధించి కూడా కొన్ని ఖాళీలు ఇందులో ఉండే అవకాశం ఉంది సో కాబట్టి చాలా రకాల జాబ్స్ అనేవి వస్తాయి టోటల్గా ఎనిమిది డిపార్ట్మెంట్లు వస్తున్నట్టు సమాచారం కొన్ని పేపర్లు రెండు వీక్స్ అంటున్నారు కొంతమంది అయితే టూ త్రీ డేస్లోనే ఇస్తామని చెప్తున్నారు నాకు అయితే టెన్త్ లోపు మనకి దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది సో మనకి ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ కూడా మనకి ఈ వీక్లో వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రం సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కానీ పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాలు నింపింది ఇప్పుడు పద్దెనిమిది వేలు అదనంగా జాబ్ క్యాలెండర్లో మనకి ప్రకటించనుంది సో అన్ని కలిపినా సరే యాభై వేలు ఉద్యోగాలు కావట్లేదు బట్ ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది మాత్రం రెండు లక్షల జాబ్స్ ఇస్తామని ప్రామిస్ చేసింది కనీసం ఫిఫ్టీ పర్సెంట్ జాబ్స్ కూడా ఇవ్వట్లేదు చూడాలి ఏం జరుగుతుంది అనేది బట్ జాబ్ క్యాలెండర్ అన్నా త్వరగా ఇస్తారా లేదా ఇది కూడా ఫాల్స్ న్యూస్ అనేది చూడాలి బట్ నిజంగానే చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా జాబ్ క్యాలెండర్ని పద్ధతిగా వీళ్ళు నింపే అవకాశం ఉందా లేదా కూడా చూడాలి అంతేకాదు ప్రస్తుతం ఏవైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఏవైతే జాబ్స్ ఉన్నాయో అంటే ఏవైతే నోటిఫికేషన్లు ప్రస్తుతం నడుస్తున్నాయో అవి కూడా వీళ్ళు సక్రమంగా నింపాలన్నమాట ఎటువంటి ప్రాబ్లం రాకుండా సక్రమంగా నింపాలి అట్లయితేనే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అనేది సక్సెస్ అవుతుంది ఇప్పుడు కనుక ఏదైనా అనుకోండి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అనేది మొత్తం డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే పాత నోటిఫికేషన్ ఫిల్ చేయకుండా కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ప్రసక్తే ఉండదు కాబట్టి కాబట్టి ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది త్వరగా కంప్లీట్ చేసుకోవాలి అది కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి అట్లయితేనే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో వాటి చూడాలి ఏం జరుగుతుంది అనేది బట్ ఒకటి మాత్రం నెక్స్ట్ ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించి మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది తోలనే దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ వస్తుంది రాగానే మీకు వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో కాబట్టి విద్యార్థులందరూ కూడా మీ ప్రిపరేషన్ అనేది చదువుతూనే ఉండండి చూద్దాం కాంగ్రెస్ పార్టీ నిజంగానే రిలీజ్ చేస్తుందా జస్ట్ స్టూడెంట్స్ని డైవర్ట్ చేయడానికి ఈ జాబ్ క్యాలెండర్ అనేది ముందుకు తీసుకొచ్చిందా అనేది చూద్దాం సో ఇదండి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్